అడిగారు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. మాకు బాగుందండి. అంటే మరి పిల్లలు చదువుకొని పిల్లలకి డబ్బులు వేస్తున్నారండి. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. అయితే వయసు లేని వాళ్ళకి అయితే రాలేదు కానీ అండి. మరి మాకు ఇల్లు స్థలం లేదండి, రావాలనండి. ఇల్లు స్థలం మామూలు జగన్ కొంతమందికి వేస్తున్నారు. అంటే అందరికి ఇస్తున్నాడండి, చాలా మందికి. మరి ఏమన్నా తేడా వస్తే అవుతూ లేదండి. మిగతా పథకాలు ఎట్లా ఉన్నాయి? మిగతా పథకాలు బాగానే ఉన్నాయండి. వాలంటీర్ సిస్టమ్ కానీ వాలంటీర్లు అయితే బాగానే చేస్తారు. జగన్ రాష్ట్రాన్ని అంతా దోచేస్తారు. జగన్ ఎందుకు దోస్తాడండి? జగన్ దోయలేదండి. జగన్ లేని వాళ్ళని పైకి తేవాలని చూస్తున్నాడండి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ మరి ఎట్లయినా ఓడిపిస్తాం ఖచ్చితంగా లేదండి. లేదండి, జగన్ వస్తాడండి, గెలుస్తాడండి. అలాగే మన చంద్రబాబు కూడా కావాలని జైలు పెట్టారు. జగన్ చంద్రబాబును కావాలని పెట్టలేదండి. ఆయన చేసుకునేదానికి ఆయన వెళ్ళాడండి. ఈయన ఎందుకు పెట్టారండి? ఈయన పెట్టలేదండి. అలాగే ఈ రోజా గారిని కూడా చాలా మంది తిడతా ఉన్నారు. టీడీపీ వాళ్ళు రోజా గారిని ఎందుకండి తిట్టడం? లేదండి, వాళ్ళు చేసుకున్నది వాళ్ళని. అంతే, జగన్ పరిపాలన అయితే చాలా బాగుందండి. అలాగే నారా లోకేష్ గారు కూడా యోగాలను పాదయాత్ర చేశారంట. అంతకుముందు గోదావరిలో జనాలు బాగా చేశారండి. జనాలు కూడా బాగా వచ్చారంట. వచ్చారండి. గెలుస్తారంటారా? మరి జగన్ గారే గెలుస్తారండి. జగన్ గారే గెలుస్తారు. సరే, ఓకే.